औषध పరిశ్రమలకు ముడి సరుకు సరఫరా కోసం ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 బల్క్ డ్రగ్ పార్కులను ఏర్పాటు చేస్తోంది. లోక్‌సభలో ప్రశ్నలకు సమాధానం ఇస్తూ రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియ ఈ 3 పార్కులను ఆంధ్రప్రదేశ్, హిమాచల్, గుజరాత్‌లలో అభివృద్ధి చేస్తున్నట్లు సభకు తెలియజేశారు. కోవిడ్ కాలంలో ఔషధాల ఉత్పత్తికి ముడి సరుకు ప్రధానంగా దిగుమతి అవుతున్నందున బల్క్ డ్రగ్ పార్కుల ఆవశ్యకత అవసరమని మంత్రి సభకు తెలియజేశారు. బల్క్ డ్రగ్ పార్కుల ఏర్పాటు కోసం 13 రాష్ట్రాలు దరఖాస్తు చేసుకున్నాయని అందుబాటులో ఉన్న అన్ని పర్యావరణ వ్యవస్థలు పరిమితుల్ని పరిశీలించిన తర్వాత ఒక కమిటీ 3 స్థానాలను ఎంపిక చేస్తుందని మాండవియ చెప్పారు. ఇలాంటి బల్క్ డ్రగ్ పార్కుల వల్ల ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ఉపయోగించే రసాయనాల కోసం దేశం విదేశాలపై ఆధారపడడం తగ్గుతుందని తెలియజేశారు. तो मैं माननीय सदस्य को बताना चाहूंगा कि तेलंगाना में हैदराबाद में जो एप्लीकेशन आई थी उसको भारत सरकार ने अप्रूव किया है. 1000 करोड़ रुपया हैदराबाद के लिए मिलेगा. उसके अलावा हिमाचल और गुजरात 3 स्टेट का बल्क ड्रग पार्क के लिए एप्लीकेशन को इवेंट